వర్గాలకు ప్రజలకు తోడు నీడగా ఉంటూ ఈరోజు నిడమలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కామర్ల జానయ్యతో చక్ర టీవీ అంతా నిజమే చెప్తా కార్యక్రమంలో జానయ్య గారు వారి రాజకీయ ప్రస్థానం ముందు ముందు రానున్న రోజులలో రాజకీయాల గురించి ఎదుగుదల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీ రాజకీయం వచ్చే ముందు మీ కుటుంబ విషయాల గురించి తెలుసుకుందాం ఒకసారి చెప్తారు. ఓకే. మా కుటుంబంగా మా నాన్నగారు ఒక నిరుపేద కుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మాది నెగిటివ్ ప్లేస్ వచ్చేసి అనుమల మండలం వ్యాచారం. మేము అప్పుడు వ్యాచారంలో దాదాపు 86 తర్వాత చెరువు దిగింది. అక్కడ చెరువు మీద ఆధారపడి బతికేటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం. 86-87 అక్కడ చెరువు దిగిపోవడం వల్ల వ్యవసాయ కార్మికుల మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఇక్కడ కెనాల్ కిందకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను ఇక్కడికి వచ్చిన నేను 87 నుంచి నిడమనూరులో 10th వరకు చదువుకున్నాను హాస్టల్లో. ఆ తర్వాత మిర్యాలగూడ ఇంటర్మీడియట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్లోనే ఎస్ఎఫ్ఐకి ఉద్యమాలకు ఆకర్షితులమై అటు ఎస్ఎఫ్ఐలో పని చేసుకుంటూ ఆ తర్వాత 90-97 వరకు నాది 10th ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా 97 వరకు నేను ఈ వామపక్ష పార్టీలలో పనిచేసుకుంటూ ఫుల్ టైం అక్కడ డివైఎఫ్ఐ ప్రజానాట్య మండలి కానీ ఎస్ఎఫ్ఐ కానీ కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలలో నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2010 నాకు కాంగ్రెస్కు వచ్చిన తర్వాత నిడమనూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కూడా 2010 పనిచేసిన. ఆ తర్వాత ఏదైతే మన తెలంగాణ సపరేట్ వాదం మరిదశ ఉద్యమం నడుస్తుందో మేము సకల జనుల సమ్మెలో భాగంగా కేసీఆర్ గారి యొక్క పిలుపు మేరకు కానీ అప్పటికే దళిత ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతోనే చిన్న రాష్ట్రాలతోనే విభజన జరగాలి, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి ముఖ్యం అనేటువంటి సంకల్పంతో మేము టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ మరిదశ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించుకుంటూ దళిత ఉద్యమాన్ని మూమెంట్ చేసింది. మీ కుటుంబ సభ్యులు మీరే పెద్దవారు, మీ తోడే ఉన్నారా? అంటే నాకంటే ముందు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు, అక్కలు, నేను ఒక్కరినే, తర్వాత నా తర్వాత ఇద్దరు ఆడపిల్లలు, అంటే నాకు నలుగురు నా తోడ, నేను ఒక్కరినే, మా నాన్నకు మగబ్బాయిని. మీరు నిడమలకు వచ్చాను చెప్పారు, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ త్రిపురానికి వచ్చారు, ఈ గ్యాప్ ఎలా? నేను నిడమనూరులో చదువుకునేది, నాన్న వాళ్ళు ఇక్కడికే వచ్చి వ్యవసాయం పనులకు దాంతోపాటు మిల్లు డ్రైవర్గా పనిచేసుకుంటూ ఇక్కడే త్రిపురాణ వాళ్ళు ఉండేది. అప్పుడు ఆ క్రమంలో నేను నిడమనూరులో 10th వరకు 1991 వరకు అక్కడ 10th అయిపోయింది. ఆ తర్వాత మిర్యాలగూడ. అంటే మీరు పెద్ద అంటే పెద్ద కొడుకైనా ఒకరి కొడుకులు కాబట్టి పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా మీరే ఉన్నారు. అప్పుడు మీరు వ్యవసాయం మీద ఆధారపడినారు, గవర్నమెంట్ ఉద్యోగాలను మీ నాన్నగారు చేశారు. అంటే మాకు ఎలాంటి భూములు లేవు, మనం చాలా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి మా జీవన విధానం అది. అయితే మనకు భూములు లేవు కాబట్టి వలస వచ్చినాం ఇక్కడికి. ఇక్కడికి రావటం, ఇక్కడే ఉండి ఇక్కడే స్థిరపడి ఇక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ మా కుటుంబం మొత్తం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న క్రమంలోనే నా మ్యారేజ్ కూడా ఇక్కడే అయింది, మా అత్తగారు కూడా ఇక్కడే, రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. రాజకీయాలకు రాకముందు చదువుకునే వయసులో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? అంటే ఏదైతే దళితులుగా ఉన్నటువంటి మా సామాజిక వర్గాలలో ఒక చైతన్యం తీసుకురావాలనేటువంటి కోరిక నాకు బలంగా ఉండేది. అది ఏడుదే అంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ఒక పార్టీ ఆర్గనైజేషన్లో అది సాధ్యపడేది కాదు. కాబట్టికే నేను ఒక ఎంఈ ఫౌండేషన్ వైపు, మాగంటి వెంకటరామయ్య గారి ఫౌండేషన్లో బాలల హక్కుల పరిరక్షణ వేదిక, అది నాకు చాలా రాజకీయంగా కానీ సామాజిక ఉద్యమాల వైపు కానీ నన్ను ఇంకా ఆకర్షితులను చేసేందుకు ప్రయత్నం చేసింది. అది దానివల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బాలకార్మికునికి కానీ డ్రాప్అవుట్ వాళ్ళ మీద కానీ మేము చేసిన సర్వేలు కానీ నాకు వాళ్ళతో దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. అది చాలా తృప్తికరమైనటువంటి కార్యక్రమం. అట్లా వాళ్ళందరూ కూడా ఎంతో మరీ ఉద్యోగం ఉన్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో పక్కన కుటుంబాలను మర్చిపోయేటువంటి పరిస్థితులలో ఒక నలుగురికి ఏ రకమైనటువంటి సహాయాన్ని విద్యను అందించగలుగుతాం అనే సంకల్పంతో దాంట్లో పనిచేసేటప్పుడు
కొంతమంది డ్రాప్అవుట్ పిల్లల్ని తీసుకుపోయి కొన్ని ఫౌండేషన్ నుంచి కొన్ని హాస్టల్స్లలో కానీ అట్లా పంపించేటువంటి కార్యక్రమం చేపట్టేది. దాంతోపాటు ఎక్కువ ఈ ఎస్సీ ఎస్టీలలోనే చైల్డ్ మ్యారేజ్ కూడా నడుస్తుంటుంది, బాల్య వివాహాలు. బాల్య వివాహాలను కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ కొంత కౌన్సిలింగ్ చేసేటువంటి అవకాశాలు జరిగినాయి. చాలామందిని బాల్య వివాహాలని అరికట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు కూడా ఈ ప్రాంతంలో పిల్లల్ని అమ్ముకునేటువంటి పరిస్థితి, చిన్నపిల్లల్ని అమ్ముకొని వాళ్ళ ఆడపిల్ల పుట్టంగానే అమ్ముకునేటువంటి కల్చర్ని కూడా, దాన్ని కూడా ఖచ్చితంగా అది అమ్మకూడదు, అది పద్ధతి కాదు. ఆడపిల్ల అనేది ఈ సమాజంలో ఆడపిల్లకు కూడా సర్వ హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని కూడా మనం తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో చదువుకోవడానికి ఆ రకంగా మనం మేము ఎడ్యుకేట్ చేసి అలాంటి ప్రోగ్రామ్స్లలో మేము ముందు పనిచేసినాం. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా చేసినటువంటి పరిస్థితి అది. అంటే మీరు ఆ రోజులో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూనే ఒక సింగర్ గారి గుర్తింపు వచ్చింది. ఆ సింగర్ గారి గుర్తింపు రావడానికి కారణం ఏమిటి? అయితే అప్పటికే ప్రజానాట్య మండలి వాళ్ళతో కానీ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినాం కాబట్టి ఆ పాటలకు ఆకర్షితులయ్యి వాళ్ళ వాయిస్కు ఆకర్షితులం అయ్యి అందులో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే మన ప్రాంతం మన నేను దళిత ఉద్యమానికి రావటానికి కూడా ఒక రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల పరిరక్షణ కోసం మాత్రమే ఇటువైపు రావడం జరిగింది. దాంట్లో అవేర్నెస్ చేయాలి. మనం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నామంటే పబ్లిక్ని అవేర్నెస్ చేయాలి. పబ్లిక్ని అవేర్నెస్ చేయాలంటే ఒక పాటతోనే సాధ్యం అవుతుంది అది. అందువల్ల కొంచెం అవి కూడా పాడేటందుకు ప్రయత్నం చేసేటోళ్ళం. అంటే మీరు పాటలతోటి ప్రజల్లోకి వెళ్ళి ఆర్గనైజర్ లాగా చేసి వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చారు. అంటే మీకు మీరు పాడిన పాటల్లో ఎక్కువ నచ్చిన పాట మా కోసం చక్రటి కోసం అందిస్తారా? తప్పకుండా. అంటే బాబాసాహెబ్ పాటలు అంటేనే నాకు ఎక్కువ ఇష్టం. అదే పాట అది జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతంను భాస్కరా. జయ హో జయ హో జయ హో జయ హోను భాస్కరా, జాతిని జాగృత పరిచిన గీతంను భాస్కరా. బడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కరా, బహుజనులకు నీ మాటలు పాటలు అంబేద్కరా. మనిషిని మనిషిగా చూడని మనసులల్ల భాస్కరా, మలినమంత గడిగిన డాక్టరు అంబేద్కరా. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా, జాతిని జాగృత పరిచిన గీతంను భాస్కర. దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా, దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా. బలిసినోళ్ళ నోటికొచ్చే బండభూతులు తప్పవా, దళిత కులమా ఎవరు చేయని తప్పు నీవు చేస్తివా. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మాటలతో అయితే పాటలతో అయితే మాకు అంబేద్కర్ కనబడుతున్నారు. ఈ దేశానికి అన్ని అన్ని జాతులకు, ఒక దళితులకే కాదు అంబేద్కర్ అంటే. అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి. అన్ని వర్గాలకు ఇవాళ స్వేచ్ఛ సమానత్వం సౌరణత్వం ఉన్నది అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్తో ఒకటే సాధ్యమైంది. ఆయన వారసులుగా, ఒక దళిత వర్గానికి చెందినటువంటి నేను ఆయన వారసులుగా నా ప్రయత్నం మాత్రమే ఇది. ఈ సమాజం వల్ల సమానత్వం రావాలి, స్వేచ్ఛ రావాలి, కుల నిర్మూలన జరగాలి అన్న ఉద్దేశమే మా సంకల్పం. ఎందుకంటే ఈ దేశం వల్ల జరుగుతున్నటువంటి దాడులు కానీ ఇంకా రకరకాల ఏదైతే ప్రాంతాల వేదిగా జరుగుతున్నటువంటి దాడులు కానీ ఒక కులం మీదనే జరుగుతుంది. ఆ కులం అనేది పోవాలి అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పటికి కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఈ రోజులలో ఉన్నటువంటి పిల్లలకు తెలవట్లేదు. ఎందుకంటే పాఠ్య పుస్తకాలలో అంబేద్కర్ గారి యొక్క అతని అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రలు కానీ ఆ లెసన్స్లలో వస్తే కొంచెం చదువుకునే దగ్గర నుంచే ఎడ్యుకేట్ అవుతుంది. అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. సర్వ మతాలకు సర్వ కులాలకు ఈ దేశం వల్ల ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఒక రాజ్యాంగాన్ని సంకల్పించినటువంటి పెద్ద మహానుభావుడు, ప్రపంచం వల్లనే ఒక మంచి పేరు తెచ్చుకున్న మహానుభావుడు. అంబేద్కర్ గారి భావజాలానికి అలవాటు పడిన తర్వాత బహుజన ఉద్యమాలను నడిపే క్రమంలో అంబేద్కర్ యొక్క భావజాలాన్ని నేను అలవాటు చేసుకొని
బౌద్ధానికి కూడా కన్వర్ట్ అయినటువంటి కుటుంబం మాది. మేము కన్వర్ట్ బుద్ధిజం, అంటే ఒక 10 సంవత్సరాల క్రితమే నేను మా కుటుంబంతో పాటు కన్వర్ట్ బౌద్ధ ధర్మానికి, బౌద్ధ ఆచారాలకు కన్వర్ట్ అయినటువంటి వాళ్ళం. దానిలో భాగంగానే నా కూతురు మ్యారేజ్ కూడా బౌద్ధంకి సంబంధించినటువంటి మ్యారేజ్ చేసిన. దాంతోపాటు మా పిల్లలు కానీ మా పద్ధతులు కానీ ఖచ్చితంగా అంబేద్కర్ భావజాలంతోనే ఉండే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు, వాళ్ళు సెటిల్ ఎలా ఉన్నారు? నాకు 2 పిల్లలండి. పాప పెద్ద అమ్మ, ఆమె మ్యారేజ్ అయిపోయింది. ఆమె ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో పనిచేస్తుంటారు, ఉద్యోగం చేస్తుంది. మా అల్లుడు కూడా ఉద్యోగం చేస్తుంటాడు. మా బాబు వచ్చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు ఇప్పుడు. సిపిఎంలో ఉన్నారు, అంటే డివైఎఫ్ఐలో ఉన్నారు. మీరు మొత్తం క్వాలిటీస్ అయితే, మీరు మోడల్ అయితే, ఇప్పుడు పాడిన పాట అయితే అంబేద్కర్ సిద్ధాంతాలు కనబడుతున్నాయి, ఎలా ఇది మీ రెండింటి మధ్యలో? ఎక్కడ ఏ పార్టీలో పనిచేస్తున్నా నా ఆలోచన విధానం మొత్తం బహుజన వర్గాలను చైతన్యం చేయటం అనేది నా సంకల్పం. అంటే వామపక్ష పార్టీలలో కూడా ఖచ్చితంగా అందరినీ ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నాకు నచ్చినటువంటి కేసీఆర్ గారి యొక్క ఏదైతే దృఢంగా అది పట్టువీడని విక్రమార్కునిగా ప్రయత్నం ఏదైతే తెలంగాణ కోసం చేస్తూ ఉన్నాడో దానికి మేము ఆయన మూమెంట్లో పాల్గొనాల్సి వచ్చింది. మలిదశ ఉద్యమం ఏదైతే మన దగ్గర మూమెంట్ అయిందో 2009-10 తర్వాత, దాంట్లో సకల దినుల సమ్మెలో భాగంగా దళిత వర్గాల వైపు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మేము తెలంగాణ, సపరేట్ తెలంగాణ కోసం పాల్గొనేటందుకు అందరినీ అవేర్నెస్ చేసినాం. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఈ ప్రాంతం వల్ల ఉన్నది తెలంగాణ ఆకాంక్షను గౌరవించే పరిస్థితిలో లేదు. అయితే తెలంగాణ రావడానికి అంబేద్కర్ గారే ఒక మనకు ఒక రూలింగ్ ఇచ్చిన తర్వాత, చట్టం ఉన్న తర్వాత ఎందుకు కావట్లేదు అనేది ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చేటువంటి పరిస్థితి. దాంట్లో ఒక అంబేద్కర్ వాదులుగా మేము ముందలుండేటందుకు ప్రయత్నం చేసినాం. మా వంతుగా నేను ముందలుండి పనిచేసేటందుకు ప్రయత్నం చేసిన. నిరంలూరు మాట్లాడారు, కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు, దీని గురించి మీ ఫీలింగ్స్ ఎలా ఉంది? నేను నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కావడానికి మా నాయకుడు ఈ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల మరి నాయకునిగా అహర్నిశలు, అంటే ఒక వారానికి ఒక వారం రోజులు దరిదాపు ఈ ప్రాంత సమస్యల మీద కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి మా నాయకుడు నోముల నరసింహయ్య గారు. నోముల నరసింహయ్య గారు నాకు ఏదైతే ఈ నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రిజర్వ్డ్, ఎస్సీ రిజర్వ్డ్గా అక్కడ రిజర్వ్డ్ అయిన తర్వాత సార్కు నేను 2014 మన జరిగినటువంటి ఎలక్షన్లో కూడా ముందల ఉండి సార్ గెలుపు కోసం పనిచేసినటువంటి ఒక కార్యకర్తగా, ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నన్ను గుర్తించి ఈ అవకాశం నాకు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నా. అది మరి మా నాయకునిగా మరి మా నరసింహయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా. దాంతోపాటు జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మండల నాయకులు, నిడమనూరు మండల నాయకులు అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇప్పించి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఏ అయితే అవసరాలు ఉంటాయో, ఏ అయితే పనులు ఉంటాయో వాటికి తప్పకుండా వాళ్ళ నా వంతుగా ఆ రైతు సమస్యల్ని పరిష్కరించేటందుకు ముందలుండి పనిచేస్తా నేను. నాకు ఆ సమస్యల మీద కూడా నాకు ఉన్నది, నాకు అనుభవం ఉన్నది. గతంలో నేను అదే మార్కెట్కు డైరెక్టర్గా కూడా పనిచేసిన. నాకు నేను ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ నియోజకవర్గంలో నోముల నరసింహయ్య గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా రావటం అంటే నేను ఒక వామపక్ష భావజాలతో ఒక దళిత ఉద్యమాలు నడిపినటువంటి ఒక మూమెంట్ చేసినటువంటి నా అనుభవంతో నేను నరసింహయ్య గారు వచ్చినప్పుడే అనుకున్నాం ఈ ప్రాంతానికి వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హరిజన గిరిజన దళిత వర్గాలందరికీ కూడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో గెలిచినటువంటి ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఒక దళిత సమస్య మీద కానీ ఈ ప్రాంత ప్రజల మీద కానీ ఎక్కడ కూడా వాళ్ళ కోసం వేచి చూసేటువంటి, ఎన్నడో గెలిచినాడు గెలిచి ఎన్నడో నెలకొకసారో 6 నెలలకొకసారో ఈ ప్రాంతానికి వచ్చిపోయేది. కానీ నరసింహయ్య గారు ఒక గతంలో కూడా మనం అసెంబ్లీలో చూసినాం, ఆయన ఏ సమస్య ఉన్నా ప్రజల వద్దకు వచ్చి ప్రజా సమస్యల్ని పరిష్కరించుకునే దాంట్లో చాలా ముందుగా ఉండేటువంటి వ్యక్తి.
ఆయన రావటం వల్ల మేమందరం కూడా బాగా కష్టపడి పనిచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని రాజకీయ చైతన్యం చేసేటందుకు నా వంతుగా నేను ప్రయత్నం చేసిన. ఎవరికైతే ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు బట్టి మీకు ఈ పదవి ఇచ్చారా, లేకపోతే ఫస్ట్ నుంచి ఉద్యమంలో ఉన్నందుకు ఈ పదవి ఇచ్చారా? అది అంటే ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ కానీ మన 2014 కానీ 2018 ఎలక్షన్స్లో కానీ మాకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిచయాలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజన కులాలని చైతన్యం చేసే దాంట్లో నా వంతుగా నేను కృషి చేసిన. దాంతోపాటు ఎస్సీ రిజర్వ్డ్ కావటం వల్ల ఈ ప్రాంతంలో నాకు ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేయటం, ఎమ్మెల్యే గారు కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అంటే కొత్తగా ఇప్పుడు మార్కెట్కి అయితే మీరు కమిటీగా చైర్మన్గా ఎన్నికయ్యారు, ఏ రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? 23వ తారీఖు త్రిపురార మండల కేంద్రం నుండి ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ నిడమనూరు మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. నియోజకవర్గంలో మనకి 2 మార్కెట్ యార్డ్లు ఉన్నాయి, ఎక్కువ అయితే మనకి హాలి అయితే ఒకటి ఉంది, నిడమనూరులో ఒకటి ఉంది. ముందు ముందు ఎలా చేయబోతున్నారు? మార్కెట్కి సంబంధించినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా డెవలప్ చేసేటందుకు మార్కెట్ బడ్జెట్గా అనేది సపరేట్ ఏమి ఉండదు. ఈ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి రైతులందరికీ కూడా సస్యశ్యామలంగా ఈ ప్రాంతంలో పంటలు పండించుకునే అవకాశం వచ్చింది, మంచి వాతావరణం ఉంది. ఈ మార్కెట్ని కొంచెం ఇంకా ఆ మార్కెట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మేము కొంచెం డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాం. ధాన్యము కొనుగోలు విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వమే ఇవ్వాలో నేరుగా రైతు కళ్ళం దగ్గరికి పోయి కొనుక్కునేటువంటి పరిస్థితి, ఇంకా దళారుల ప్రమేయం అనేది ఏది లేదు. దళారుల ప్రమేయం ఉంటేనే రైతుకు మోసం జరుగుతుంది. దళారుల ప్రమేయం లేనప్పుడు గిట్టుబాటు ధర కేసీఆర్ గారు ఇస్తున్నప్పుడు ఇంకా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ దళారుల ప్రమేయం లేకుంటేనే నేరుగా ప్రభుత్వం ప్రతి గింజను కొనుక్కునేటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని రైతుల కానించి ఇంకా ఏ వచ్చినా మార్కెట్ల నుంచి కానీ ఐకేపీల నుంచి కానీ ఇంకా వేరే ఎక్కడి నుంచి కానీ ప్రభుత్వమే కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే ధాన్యం కొనుగోలు ఉన్నది, కాటన్ కొనుగోలు ఉన్నది. ఆ రెండింటిని కూడా రైతులకు ప్రతిదీ కూడా వేరే ప్రైవేటు వాళ్ళకు పోకుండా రైతే కొను గవర్నమెంటే కొనుక్కునేటట్టుగా మేము ఆ ప్రయత్నం చేస్తాం, దాన్ని కంటిన్యూ చేస్తాం. పంట చేతికి వచ్చిన తర్వాత వడ్లు తీసుకురావడానికి ఐకేపీ సెంటర్ అయితే ఉంది, మార్కెట్ యార్డ్కి తీసుకురావడం అవుతుంది. త్వరగతిన వాళ్ళకి ఏమంటే బిల్స్ ఇవ్వడం కానీ అట్లాంటి లోపాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏదైతే గిట్టుబాటు ధర ఇస్తున్నదో నేరుగా రైతు ఖాతాలకి ఇస్తున్నది, ఎక్కడ కూడా లోపం అనేది లేదు. బడ్జెట్ కూడా బ్రహ్మాండంగా ఇవాళ రైతు కొన్న కానించి హ్యాపీగా ఆయన జోబులకు వచ్చినట్టుగానే ఖాతాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. బాగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా 6 కాలం పండించినటువంటి పంటకు గత ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించక రోడ్లెక్కిన పరిస్థితిని మనం చాలామంది చూసినాం. ఇవాళ రోడ్లు ఎక్కే పరిస్థితి లేడు రైతు. ఇవాళ ఒడ్లు తీసుకొచ్చిండా మార్కెట్లో పోసిండు, కాటా వేసేసి అమ్మేసి అది గవర్నమెంట్ కొనేస్తుంది, వెంటనే రైతుకు జమ అవుతున్నది బ్యాంకులో, మళ్ళీ వెంటనే వేరే నాటు కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాడు. ఇవాళ ఒక్క రైతు కూడా ఖాళీగా లేడు. అతను ఏంటంటే అదృష్టం కొద్దీ వాతావరణం కూడా మనం కలిసి వచ్చేటట్టుగా ఉంటుంది కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంటే రైతు రాజు అవుతాడు. రైతు రాజు కావడానికి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం వల్లనే అది సాధ్యమవుతుంది. ఎక్కడ కూడా ఈ దేశం వల్లనే రైతు పక్షాన మాట్లాడినటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎక్కడ లేవు. ఇలా గిట్టుబాటు ధర ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నారు. మరి ఇంత పెద్ద బడ్జెట్ని రైతుల పక్షాన నిలబెట్టినటువంటి కేసీఆర్ గారికి, అదే మా ఎమ్మెల్యే గారు కూడా, మా ఎమ్మెల్యే గారు నోముల నరసింహ గారు ఈ నియోజకవర్గం వల్ల ప్రతి ఒక్క రైతుకు ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించి, అంటే సమస్య అనేది రైతు పక్షాన ఏది రాకుండానే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ఇంకా రైతుకి ఇబ్బంది లేదు. రైతు పక్షాన గవర్నమెంటే పనిచేస్తున్నది, ఇవాళ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి ఈ నియోజకవర్గం వల్ల నరసింహ గారు ప్రతి ఒక్క సమస్యని లీడ్ చేసుకొని తీసుకొని చేస్తూ ఉన్నాడు, సాఫ్ చేస్తున్నాడు. కాబట్టి నరసింహయ్య గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వం వల్ల బ్రహ్మాండంగా ఉన్నది, సస్యశ్యామలంగా ఉన్నది ఈ ప్రాంతం. మార్కెట్ యార్డ్ కాకుండా ఐకేపీ సెంటర్ అంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఐకేపీ సెంటర్ వచ్చిన వరిధాన్యం ఏదైతుందో రోజుల తరబడి అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎందువల్ల అది?
అంటే అది ఏదైతే ధాన్యం ఉందో కొయ్యగానే తీసుకొస్తే దాంట్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. తేమ శాతం ఎక్కువ ఉంటే గవర్నమెంట్ కానీ ఇటు ప్రైవేటులు కానీ ఎవరు కొనరు. దాన్ని ఆరబెట్టుకునేటానికే రైతులు తీసుకొచ్చుకొని అక్కడ కళాలాగా చేసుకొని కొంచెం ఆరబెట్టుకొని దాన్ని ఆ తేమ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ తేమ ప్రకారంగా వాళ్ళు కొనేస్తారు. అప్పటి వరకు రైతు కళ్ళం కాడ ఆరబెట్టుకునే పరిస్థితి తప్ప ఇంకా వేరేగా ఇబ్బంది పెట్టేది లేదు. అది అంటే మీరు మార్కెట్ కమిటీ చైర్మన్గా అవుతారని ఊహించారా? అంటే నేను అట్లా మార్కెట్ కమిటీ చైర్మన్ అవుతానని నేను ఏం ఊహించలే. ఎందుకంటే అది అదృష్టం కొద్దీ రిజర్వ్డ్ కావటం, ఆ ఎమ్మెల్యే గారు మాకు ఈ అవకాశం ఇచ్చింది తప్ప అది నేను ఊహించుకోలే, ఇట్లా అవుతానని ఊహించుకోలే. నిజంగా ఒక దళితునిగా నాకు ఈ రెండు మండలాలకు ఒక మార్కెట్ చైర్మన్గా ఇప్పించటం అది నరసింహయ్య గారికి రుణపడి ఉంటాం. దాంతోపాటు నరసింహయ్య గారి యొక్క తనడు తన తనయుడు నోముల భగతన్న గారు కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క సమస్య మీద ఇవాళ మినీ స్టేడియం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు హాలియాలు. అంటే ఈ ప్రాంతం వల్ల ఉన్నటువంటి యూత్కు ఏదైతే కావాలనో అది కూడా ఎమ్మటే అంటే ప్రతి సమస్యను స్పందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రతిసారి ఈ గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే రాకపోయేది. ఇవాళ ప్రతి ఊరికి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి యొక్క కుమారుడు భగతన్న కానీ వెంటనే పోయి ఆ కుటుంబానికి ఇంటికి తీసుకుపోయి ఇస్తూ ఉన్నాడు. అంటే ఇంత మంచి సర్వీస్ చేసేటువంటి నాయకులు మా నియోజకవర్గానికి ఉండటం ఈ ప్రాంతం వాళ్ళందరికీ అదృష్టంగా. అంటే నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నరసింహయ్య గారికి రుణపడి ఉండక తప్పదు. నరసింహయ్య గారిని ఎప్పుడైనా మేము ఎల్లవేళ ఖచ్చితంగా నరసింహయ్య గారి నాయకత్వంలోనే పనిచేసేటందుకు నేను ఉంటాను. 2018 కానించి స్టార్ట్ అయింది. నోముల నరసింహయ్య గారికి పైన కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి వ్యక్తి ఇవాళ కళ్యాణ లక్ష్మి కానించి మొదలు పెడితే దాంతోపాటు ఆసరా పెన్షన్ 200 ఇచ్చేటందుకు నానా యాతన పడ్డ గత ప్రభుత్వాలు ఇవాళ 2000 కానించి 3000 ఇచ్చుకుంటా. మరి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు కానీ మరి వికలాంగులు కానీ దాంతోపాటు ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఇవాళ కుటుంబ సభ్యులే సాధలేని పరిస్థితి ఈసరించుకునే పరిస్థితులలో కేసీఆర్ గారే పెద్ద కొడుకుగా ఒక పెద్ద కొడుకుగా ఒక పెద్ద తండ్రిగా కుటుంబానికి బాధ్యతగా 1,00,000 రూపాయలకు చిల్లర కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, ఆ పెన్షన్స్ ఇస్తున్నాడు, రైతులకు ఇస్తూ ఉన్నాడు. ఏదైనా ప్రమాదం జరిగితే 5,00,000 రూపాయలు బీమా రైతుకి ఇవాళ నేరుగా 5,00,000 రూపాయలు ఇస్తున్నాడంటే భారతదేశం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ నరసింహయ్య గారు కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకుపోతున్నాడు కాబట్టి నరసింహయ్య గారి గెలుపు అనేది ఖచ్చితంగా కేసీఆర్ గారి యొక్క సంక్షేమ పథకాలు అతను ఉన్నన్ని రోజులు గెలవగలుగుతాడు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన వారికి అంతగా మద్దతు ఇవ్వట్లేదని తెలుస్తుంది, దానికి ఏమంటారు? కాంగ్రెస్ తరపు నుంచి గెలిచిన వారికి మద్దతు అనేది అది అట్లా కాదు, కానీ ప్రత్యామ్నాయంగా నాయకుడు లేకపోవటమే జానారెడ్డి గారు గెలిచారు 2 సంవత్సరాలు. ఒకసారి 1994 రామ్మూర్తి యాదవ్ గారు గెలిచిండు. ఇదండి నిడమ్నూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కామల జానయ్యతో చక్రటీవీ అంతా నేను చెప్తాను.